పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన దేవ ఈ సమయంలో తండ్రి విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం ప్రభువా వెత్తబడుతున్న ప్రతి మాట మీ పిల్లల హృదయాలలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించునట్లు సహాయం చేయండి మరి హృదయం అనే తలుపులు తెరిచి ఆ లోపల మిమ్మును ప్రతిష్ట చేసి మీ కొరకు మ్రతకడానికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని జనాంగమా ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మరణాన్ని సిలువ త్యాగాన్ని స్మరిస్తోంది గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలా మంది క్రైస్తవులు శుభ శుక్రవారంగా భావించి దీన్ని యేసుక్రీస్తు ప్రభువారి సిలువ త్యాగాన్ని స్మరణకు తెచ్చుకుంటున్నారు చాలా మందికి త్యాగం అంటే అర్థం తెలియక త్యాగం అంటే విలువ తెలియక ఆనాటి శాస్త్రులు పరిసయ్యుల వలె ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారిని చాలా చులకనగా మాట్లాడుతున్నారు చాలా చులకనగా మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో అనగా ఫేస్బుక్ లో గాని కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో గాని చూసారో లేదో ఆ గ్రూపుల్లో యేసుక్రీస్తు ప్రభువారి సిలువ త్యాగాన్ని గురించి మాట్లాడుతూ అంటారు మూడు మేకులు పీక్కోలేని మీ యేసుక్రీస్తు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడయ్యా ఎలా నమ్ముతున్నారు మీరు అని అడుగుతారు ఆయన తన సిలువ శిక్షనే తప్పించుకోలేకపోయినవాడు మీకు రాబోయే శిక్షను ఎలా తప్పిస్తాడయ్యా మీరు అజ్ఞానులు కాకపోతే అలాంటి యేసుక్రీస్తుని మీరు ఎందుకు నమ్ముతున్నారు తన్నే చితక్కొట్టి చంపేస్తుంటే ఎదిరించలేనివాడు పోరాడలేనివాడు మీ యేసుక్రీస్తు అలాంటి యేసుక్రీస్తుని ఆరాధించడం వెనక మీకు అసలు జ్ఞానం ఉందా అని అడుగుతున్నటువంటి మూర్ఖులు కూడా ఈరోజు లేకపోలేదు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని ప్రజలారా త్యాగం అనేది ఎంత గొప్పదో మనిషికి అర్థమైన నాడు ఇలాంటి మాటలు మనిషి నోటి వెంట రావు త్యాగం ఈ త్యాగం ఎలా ఉంటుంది ఈ త్యాగం ఏ విధంగా ఉంటుంది ఈ త్యాగం ఒకవేళ విజయాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటే ఆ విజయం ఎలా ఉండబోతుంది అనేది మనం ఆలోచన చేస్తే ఒక కూతురు కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని తెలిసినటువంటి తండ్రి తన మరణం ద్వారా అయినా తన కూతుర్ని బతికించుకోవాలి అనుకున్నాడు ఇప్పుడు తన కూతురికి కిడ్నీ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు ఏదో విధంగా కూతుర్ని బతికించుకోవాలన్న ఒక్క తపన తప్ప ఆ తండ్రిలో మరొకటి కనబడట్లేదు ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు బతికి తీరాలి నా కూతురు చనిపోకూడదు మరి నేనేం చేయాలి వైద్యుల దగ్గరికి వెళ్ళి రక్త పరీక్షలు అన్నీ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా నీ కిడ్నీస్ నీ కూతురికి మ్యాచ్ అవుతున్నాయి ఒక కిడ్నీ ఇవ్వచ్చు నువ్వు ఒక కిడ్నీ ఇవ్వచ్చు కానీ వైద్యుడు అన్నాడు ఒక కిడ్నీ ఇస్తే మరో కిడ్నీతోను బతికే అవకాశం ఉంది కానీ నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఒక కిడ్నీ ఇచ్చినా నీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు నీ కూతురు బతకొచ్చేమో కానీ నువ్వు మాత్రం చచ్చిపోతావు అలాంటి పరిస్థితి నీ కళ్ళ ముందు ఉంది మరి కాబట్టి బెటర్ ఏంటంటే నువ్వు ఇవ్వకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో వెతుకు వేరే వాళ్ళు ఎవరిస్తారు కిడ్నీ ఎవరిస్తారు ఎవరెవరు ఎందుకంటే కూతురు మీద కన్న తండ్రికి ప్రేమ ఉంటుంది కానీ వేరే వాళ్ళకి ప్రేమ ఉండదు ఈమె నా కూతురు కాబట్టి నా ప్రాణం నన్ను ఆ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఆ బిడ్డ కోసం నేను ఏదైనా చేయాలి అని తండ్రి అనుకున్నాడు తప్ప
ఇక పరాయి వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉంటది, పరాయి వాళ్ళకి ఆప్యాయత ఎందుకు ఉంటది, పరాయి వాళ్ళు ఎందుకు ఆ బిడ్డ కోసం త్యాగం చేయాలనుకుంటారు, పరాయి వాళ్ళు ఎందుకు తమ కిడ్నీని దానం చేయాలనుకుంటారు? చేయరు. అది ప్రాణాలకు ప్రమాదం. అంటే ఎవరు కూడా తమ ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ముందుకు రారు. ఎవరి ప్రాణాలు వాళ్ళకి తీపి, ఎవరి ప్రాణాలంటే వాళ్ళకి ఇష్టం. సో వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు సంసిద్ధులుగా ఉండరు. అలాంటి తరుణంలో తన తండ్రి ఆమెకు కిడ్నీ ఇచ్చేసి కొన్నాళ్ళకి తాను చనిపోయాడు అనుకోండి, ఆ బిడ్డ బతికినంత కాలం మా నాన్న పెట్టిన ప్రాణ భిక్షతో బతుకుతున్నానని అనుకుంటదా? అనుకోదా? అనుకుంటది కదా. అప్పుడు ఎవరైనా ఎవరి దగ్గరికైనా ఆ బిడ్డ వెళ్ళి మా నాన్న చనిపోయి నన్ను బ్రతికించాడు, మా నాన్నగారు చచ్చిపోయి నన్ను బ్రతికించారు అని చెప్తే, చచ్చిపోయినోడు నిన్ను ఎలా బతికించగలడు? తనను తానే బతికించుకోలేకపోయినోడు నిన్ను ఎలా బతికించగలడు? తనను తానే కాపాడుకోలేనోడు నిన్ను ఎలా కాపాడగలడు? తనను తానే రక్షించుకోలేనోడు నిన్ను ఎలా రక్షించగలడు అని ఎవరైనా ఒకవేళ మూర్ఖంగా మాట్లాడితే, ఆ మూర్ఖపు మాటలు మన చెవులకు ఎలా వినబడతాయో, ఆత్మ సంబంధంగా మన కొరకు ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళ మాటలు కూడా మనకి ఈరోజు అలాగే వినబడుతున్నాయి. నాకైతే అలాగే వినబడతాయి. యేసుక్రీస్తు ప్రాణత్యాగం అర్థం కాని మూర్ఖులు మాత్రమే అలా మాట్లాడతారు. ఆయన ప్రాణత్యాగం ఎంత గొప్పదో అర్థమైన వాళ్ళు ఎవ్వరు కూడా అలా తప్పుగా మాట్లాడరు. నీకో మాట చెప్తాను, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పుట్టి శ్రీరాములని ఆయన నిరాహార దీక్ష చేసి చిక్కి శల్యమైపోయి తన ఒంట్లో ఒక్కో అవయవం దెబ్బతినిపోతూ ఉన్న పరిస్థితిలో చివరికి పురుగులు పట్టి మరణించాడు. కొన్ని దినాల తర్వాత ఆయన అలా చనిపోబట్టే మనకేమొచ్చింది? ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరించింది. తను తాను కాపాడుకోలేని వాడు మిమ్మల్ని ఏం చేస్తాడన్న మూర్ఖత్వపు మాట ప్రతిసారి వర్కౌట్ అయ్యేది కాదది. వీరోచిత పోరాటాలంటే, విజయాన్ని సాధించడం అంటే 10 మందిని కొట్టేయడం కాదు. 10 మందిని కొట్టినవాడే వీరుడు కాదు, 10 మందిని చంపేసిన వాడు వీరుడు కాదు. అర్థమవుతుందా? 10 తలలు ఎగరగొట్టేసిన వాడు వీరుడు కాదు. 10 మంది జీవితాలను నిలబెట్టడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినవాడు వీరుడు. 10 మంది బ్రతుకుల్ని కాపాడటం కోసం తన జీవితాన్ని ధారపోసిన వాడు నిజమైన వీరుడు. ఆ వీరత్వం డబ్బు కోసం గడ్డి తినే ఈ సమాజానికి ఏమర్థమవుతుంది? ఆ వీరత్వం తుచ్చమైన కోరికలకు తమను తాము అమ్ముకునే ఈ సమాజానికి ఏమర్థమవుతుంది? ఆయన గొప్పతనం అర్థం కావాలి అంటే, ఆయన ఔన్నత్యం అర్థం కావాలి అంటే, ఆయన త్యాగం అర్థం కావాలి, భక్తి అర్థం కావాలి, ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావాలి, దేవుని ప్రణాళిక అర్థం కావాలి, దేవుని ఆలోచన అర్థం కావాలి. అది అర్థం కానంత వరకు యేసుక్రీస్తు త్యాగం ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడైతే ఆయన ఔన్నత్యం మనకు అర్థమవుతుందో, ఆయన త్యాగం మనకు అర్థమవుతుందో, లేఖనాలలో వ్రాయబడిన సంగతులు మనకు అర్థమవుతాయో, గ్రంథం చెబుతున్న సాక్ష్యం మనకు అర్థమవుతుందో, దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ ఎంత గొప్పదో, ఆత్మజ్ఞానం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో, యేసుక్రీస్తు ప్రేమ కూడా మనకు అప్పుడే అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం అర్థం కానంత వరకు యేసుక్రీస్తు ప్రభువారి త్యాగం, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ మనకి ఎప్పటికీ అర్థం కావు. ప్రతిదాన్ని బాహ్యంగానే చూస్తారు వీళ్ళు, ఈ సమాజంలోని క్రూరులు. ప్రతిదాన్ని డబ్బులతోనే లెక్కలు కడతారు, ప్రతిదాన్ని వస్తువులతో లెక్కలు కడతారు. ప్రతిదానికి ఏదో ఒక లాభం ఉంటేనే దాన్ని అంగీకరిస్తారు, ఏ లాభం లేకపోతే అది వద్దనుకుంటారు. ఇలాంటి మూఢత్వంతో నిండుకున్నటువంటి ఈ సమాజంలో, లాభం కోసం ఆరాటపడేటువంటి ఈ సమాజంలో యేసుక్రీస్తు ప్రభువారి త్యాగం ఎంత గొప్పదో నేటికీ తెలియకపోవడానికి గల కారణం అదే, ఆత్మజ్ఞానం లేకపోవటం. కరెంటు ముట్టుకుని చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితిలో నిన్ను పక్కకి నెట్టేసి ఆ వైర్ పట్టుకుని ఎవడో ఇంకొకటి చచ్చిపోయాడు అనుకో, జీవితం అంతా అతను ఎలా చూస్తావు నువ్వు? ఒక దేవుళ్ళా చూస్తావు. అక్కడ నేను చచ్చిపోవాలి, నా బదులుగా ఆయన మరణించాడు, నేను మరణించవలసినటువంటి స్థితిలో నా బదులుగా ఆయన కరెంటు పట్టుకుని మరణించాడు. ఒకవేళ
ఆయన కానీ వచ్చి ఉండకపోతే, ఆయన కానీ నన్ను నెట్టేసి నన్ను కాపాడి ఉండకపోతే, నా స్థానాన్ని ఆయన తీసుకొని ఉండకపోతే, ఈరోజు ఈ ఘోర మరణం, ఈ ఘోరమైన దుస్థితి ఎవరికి సంభవించేది? నాకు సంభవించేది అని అనుకుంటాడు కదా మనిషి. భౌతికంగా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాం కదా, మరి ఆత్మీయంగా ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 9వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలా జరిగెను. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. ఏస్ అంటున్నారు అప్పుడు, కత్తి వరలో ఉంచు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నిన్ను తాగకుందునా అని పేతురుతో అనెను. ఏమండి, అదే సందర్భంలో యేసుప్రభు అంటారు, ఈ సమయంలో నేను వేడుకొనలేను కానీ నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రోమా సైనికులతో ఏం చేస్తారు? పోరాటం చేస్తారు. నిజమాబద్ధం అది. ఒక యేసుక్రీస్తు అంటే ఒక పవర్ఫుల్ వెపన్, ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయన చిన్నోడు కాదు. ఆయన గురించి చీపుగా మాట్లాడే వాళ్ళకి బుద్ధి లేదు. కలిగి ఉన్నదేదియు యేసుక్రీస్తు లేకుండా కలగలేదంటే అగ్ని పర్వతాలు కూడా ఆయన వల్ల కలిగాయి, మహాసముద్రాలు ఆయన వల్ల కలిగాయి, ఆకాశ మహాకాశాలలో ఉన్న ఆ ప్రచండమైన ఆ శక్తి ఆయన వల్ల కలిగింది. లోయలు మహా జలరాశులు భయంకరమైనటువంటి అగాధ స్థలాలు, అగాధ జలాలు, ఆకాశంలో ఉన్నటువంటి మహాభయంకరమైన కోటానుకోట్ల నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, వాటి రాశులు, వీటన్నిటినీ కలిగించిన ఒక శక్తి భూమి మీద దైవకుమారుడు సాదా సీదాగా నడయాడటంలో ఆయన గొప్పతనాన్ని సమాజం అర్థం చేసుకోలేకపోయింది. ఆనాడున్న శాస్త్రులు కానివ్వండి, ఆనాడున్న పరిసయ్యులు కానివ్వండి, యేసుక్రీస్తును ఒక చేతకాని వ్యక్తిగా చూడటం మొదలుపెట్టారు. యేసుక్రీస్తును ఒక మామూలు వ్యక్తిగా చూడటం మొదలుపెట్టారు. కానీ ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన మామూలు వ్యక్తి కాదు. అంత గొప్పవాడు కూడా తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ వేయబడినంతగా తగ్గించుకున్నాడు. ఎవరి కోసం ఇదంతా అని అంటే, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, ఎవరైతే తనకు శిక్ష విధిస్తున్నారో, ఎవరైతే తనకు మొళ్ళ కిరీటం పెడుతున్నారో, ఎవరైతే పిడుగుద్దులు గుద్దుతున్నారో, ఎవరైతే ఆయన మీద ఉమ్మి వేశారో, ఎవరైతే ఆయన వస్త్రాలు తీసి దిగంబరుడుగా చేసి మరి ఆయన్ని అవమానించారో, ఎవరైతే ఆయన్ని ఈడ్చుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్తున్నారో, ఎవరైతే ఆయనకు గాయాలు చేస్తున్నారో, ఎవరైతే ఆయన మీద భారమైన సిలువను మోపి మోయలేక మోయలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో కూడా కిద్రోను వాగు దాటించి ఆ కొండలెక్కించారో, కొడుతూ ఆ దారి పొడవున ఆయనని హింసిస్తూ తీసుకుని వెళ్ళారో, ఎవరైతే ఆయనను బూతులు మాట్లాడుతూ అవమానించారో, ఎవరైతే ఆయనను అవహేళన చేస్తూ గేలి చేశారో, అలాంటి వారి కోసం కూడా ఆయన మరణిస్తున్నాడు. ప్రకృతిలో ఒక లక్షణం ఉంది ప్రియులారా, భూమిని దున్నుతాం అంటే భూమి కడుపు చీల్చేస్తాం. భూమి కడుపు చీల్చేసినా మన మీద కోపగించుకోకుండా మనకు ముద్ద పెడుతుంది. అమ్మను కడుపులో ఉండి మరి తన్ని 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 బాధ పెడతాం. అమ్మను కడుపులో ఉండి తన్నినా కడుపు మీద పెట్టుకుని మనకి పాలిచ్చి
కడుపులో పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని పాలిచ్చి పెంచుతది. అది అమ్మలో ఉన్న లక్షణం. నాన్నను మనం గుండెల మీద తన్నిన భుజాల మీద ఎత్తుకొని ప్రపంచాన్ని మనకు చూపించాలనుకుంటాడు, మనల్ని పెంచి పెద్ద చేస్తాడు. అది నాన్నలో ఉన్న లక్షణం. అమ్మ కంటే నాన్న కంటే ప్రకృతిలో ఉన్న వాటన్నిటికంటే గొప్పవాడైన యేసుక్రీస్తు మనం బాధ పెట్టినా మనల్ని ప్రేమించాడు. ప్రకృతిలో ఉన్న లక్షణం అదే. ప్రకృతిలో ఉన్న లక్షణం, నువ్వు అన్నం తినాలంటే దాన్ని మంట మీద మరిగించాలి, మంట మీద ఉడకబెట్టాలి. మంట మీద ఉడకబెట్టినా కూడా, నువ్వు దాన్ని మండించినా కూడా అది నీ కడుపు నింపుతుంది. అది త్యాగం అంటే. ఒక కోడి పేక కోసేసినా, ఒక మేక పేక కోసేసినా అది నీకు ఆహారం అవుతుంది. అది త్యాగం అంటే. అర్థమవుతుందా? మరి యేసుక్రీస్తు ఈ త్యాగానికే మూల పురుషుడు ఆయన, ఈ త్యాగానికే పరాకాష్ఠ, ఈ త్యాగం అన్న పదానికి అచ్చుగుద్దినట్టు సరిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే, అది అక్షరాలా యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే తప్ప మరొకరు దానికి ఎట్టి పరిస్థితుల్లో సూటబుల్ పర్సన్ కాదు. అంత గొప్ప త్యాగమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు త్యాగం ఈరోజున్న ప్రపంచానికి ఏమర్థం అవుతుంది? అందుకే ఆయన ఎంత హేళన మాటలు మాట్లాడతారో, ఎంత అవమానం మాట్లాడతారో. ఈరోజు ఆయన్ని అవమానించే వాళ్ళు సోషల్ మీడియా నిండా ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు బాధ కలగదు. ఎందుకు బాధ కలగదు అంటే, ఇవన్నీ ఆయనకు శిలువ మీదే అయిపోయాయి. నువ్వు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడుతున్నావు అంతే, నీలో ఉన్న క్రూరత్వాన్ని ప్రదర్శించడానికి, నీలో ఉన్న నీచత్వాన్ని ప్రదర్శించడానికి నువ్వు ఫేస్బుక్ను వేదికగా చేసుకున్నావు. నీలో ఉన్న దుర్మార్గాన్ని ప్రదర్శించడానికి నువ్వు వాట్సాప్ను వేదికగా చేసుకున్నావు, ఫేస్బుక్ గ్రూపులు వేదికగా చేసుకున్నావు. అవి వేదికగా చేసుకుని నీలో ఉన్న క్రూరత్వాన్ని, నీలో ఉన్న అసూయను, నీలో ఉన్న దౌర్భాగ్యకరమైన లక్షణాలన్నీ వెళ్ళగొక్కుతున్నావు. అది నీ స్వభావం, మాకు బాధ లేదు. అది నీ స్వభావం, మాకు బాధ లేదు. అశుద్ధాన్ని చూసి పన్నీరెప్పుడు బాధపడదు. ఎందుకు బాధపడదంటే, ఇది సెంటిది, అది అశుద్ధం. ఇది అశుద్ధం వాసన అశుద్ధం దగ్గరే ఉంటుంది, సెంటు వాసన సెంటు దగ్గరే ఉంటుంది. దేని స్వభావం దాంది, దేని లక్షణం దాంది. అశుద్ధం లాంటి మనస్సు కలిగిన వారు పరిశుద్ధుడైన యేసుక్రీస్తును అవమానిస్తూ, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు గురించి దూషణగా మాట్లాడుతూ, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు గురించి హేళనగా మాట్లాడుతూ, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఎన్నో పోస్టులు పెడుతూ ఉంటారు, ఎన్నో కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఇవి మనం చూస్తున్నామని బాధపడడం కంటే కూడా యేసుక్రీస్తు నేరుగా చూసి కూడా బాధపడలేదన్న విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్న పదం పలకాలి అంటే ఎంత గుండెల్లో ఎంత ప్రేమ ఉండాలి, అది ఎంత గొప్ప త్యాగం అయి ఉండాలి. అది ప్రకృతిలో ఉంది, అది యేసుక్రీస్తు వలన ఈ ప్రకృతికి కలిగింది. మనం భూమిని దున్నినా మనకు అన్నం పెడుతోంది, మనం ఆహారాన్ని మరిగించి మరిగించి మరిగించినా మన ఆకలి తీరుస్తోంది. ఇదెంత సత్యమో, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంత దూషిస్తే అంత ప్రేమిస్తున్నాడు. నువ్వెంత దూషిస్తావో అంత ప్రేమించేవాడు యేసుక్రీస్తు. ప్రపంచంలో ఎక్కడైనా అలాంటి వారు ఉన్నారేమో చూపించు. నువ్వు దూషించే కొలది నిన్ను ప్రేమించేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారేమో చూపించు. పోను, నువ్వున్నావు ఆ స్థాయిలో చూపించు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆయన గురించి మాట్లాడు. ఇంతవరకు ఈ ఆరిన నేల మీద, ఈ ప్రపంచం మీద ఎన్నో చరిత్రలు చదువుకున్నాం, ఎన్నో గ్రంథాలు చదువుకున్నాం, ఎన్నో పుస్తకాలు చదువుకున్నాం కదా. ఏ పుస్తకంలోనైనా, ఏ గ్రంథంలో అయినా, ఏ చరిత్రలో అయినా ఇంతగా దూషించినా ప్రేమించిన ఒక్క వ్యక్తిని చూపించండి, నీ పాదాలకు నమస్కరించి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఒక్క వ్యక్తిని చూపించండి. పోనీ మీ ఊహల్లో అయినా అలాంటి వ్యక్తి ఉన్నాడో చెప్పండి, మీ ఆలోచనల్లో అయినా అలాంటి వ్యక్తి ఉన్నాడో చెప్పండి. పోనీ యేసుక్రీస్తును దూషించే వాళ్ళని నేను అడుగుతున్నాను. ప్రపంచంలో ఇంతవరకు అంతగా దూషిస్తున్నా, అంతగా హింసిస్తున్నా, అంత క్రూరంగా అంత శారీజంతో బిహేవ్ చేస్తున్నా, అంత పైశాచికత్వంతో ఆయన మీద పడి ఆయనను బాధ పెడుతున్నా, తండ్రి వీరిని క్షమించు అనగలిగే మాట ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా మాట్లాడారా? అంత హీనమైన స్థితిలో కూడా మాట్లాడిన యేసుక్రీస్తు మహాపర్వతంలా కనబడుతుంటే ఆయన ముందు మరుగుతున్న వీళ్ళందరూ చిన్ని 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 శునకాల మాదిరిగా కనబడుతున్నారు కాదా? మీరు చెప్పండి.
అంత ప్రేమస్వరూప ఆయన. ఎవరు లేరు ఇంతవరకు, నేనైతే చూడలేదు ఎక్కడ. నేను ఎన్నో గ్రంథాలు చదువుకున్నాను, ఎన్నో పుస్తకాలు, ఎన్నో చరిత్రలు అధ్యయనం చేశాను, కానీ ఎక్కడ నా యేసుక్రీస్తు లాంటి ఆ ప్రేమమూర్తిని నేను కనుగొనలేకపోయాను. నా యేసుక్రీస్తు లాంటి ఆ మహాదివ్య స్వరూపాన్ని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేకపోయాను. ప్రత్యక్షంగా కనపరిచాడు ఆయన ప్రేమని, ప్రత్యక్షంగా భూమి మీదకి వచ్చి కనపరిచాడు, ప్రత్యక్షంగా శ్రమ పడ్డాడు, ప్రత్యక్షంగా శోధన అనుభవించాడు, ప్రత్యక్షంగా వేదన అనుభవించాడు. ఎవ్వరు లేరు అలాంటి ప్రేమ కలిగిన వారు, ఎవ్వరు లేరు అలాంటి త్యాగ నిరతి కలిగిన వారు, ఎవ్వరు లేరు అలాంటి బలమైన త్యాగపూరితమైన హృదయం కలిగిన వారు. ఆయన తప్ప, ఎస్ ఆయన తప్పేంతవరకు ఎవరు లేరు. మరి అలాంటి మహా గొప్పవాడైన మహోన్నతుడైన యేసుక్రీస్తును ఈరోజు సమాజం అర్థం చేసుకోలేకపోయింది. అందుకే ఆయన అన్నాడు, ఆ రోజే పేతురుతో అన్నాడు, పేతురు నీ దగ్గర కత్తుంది కాబట్టి నరికేస్తున్నావు, ఏ నేను నరకలేక, అది హీరోయిజం అనుకుంటున్నావా? దట్ ఈజ్ నాట్ ఏ హీరోయిజం. యు ఆర్ నాట్ ఏ హీరో. అది కాదు హీరోయిజం అంటే. ఒక మనిషిని నరికేయడం హీరోయిజం కాదు, ఒక మనిషిని కొట్టేయడం హీరోయిజం కాదు. మనం లేదో అన్నాడు కదా అని పేక పిసికి చంపేయడం హీరోయిజం కాదు. మనకు నచ్చలేదు కదా అని దుమ్మెత్తి పోసేయడం హీరోయిజం కాదు. వాళ్ళెంత హింసిస్తున్నా వాళ్ళ కోసం పనిచేయడం, దట్ ఈజ్ ద రియల్ హీరోయిజం. అలాంటి రియల్ హీరో నా యేసుక్రీస్తు. వాళ్ళెంత బాధిస్తున్నా వాళ్ళకే వైద్యం చేయాలనుకోడు. అలాంటి వైద్యుడు ఎక్కడైనా ఉంటాడా? డాక్టర్ గారిని కత్తితో పొడుస్తుంటే కుట్లేస్తున్న డాక్టర్ని ఎక్కడైనా చూశారా? అవతల వాడికి కత్తితో పొడిపించుకుంటూ అవతల వాడి గాయాలు కడుతున్న డాక్టర్ని ఎక్కడైనా చూశారా? చూశారా? చూడలా. నా యేసుక్రీస్తు అలాంటి గొప్ప గొప్ప వైద్యుడు, పరమ వైద్యుడు. తనను కత్తితో పొడుస్తున్న ఎదుటివాడి గాయాలకు కుట్లేసిన మహానుభావుడు ఆయన. తన పీక నొక్కేస్తున్నా ఎదుటివాడి నోట్లో ముద్ద పెట్టాలని, వాడి ఆకలి తీర్చాలని, వాడి దాహం తీర్చాలని ఆశపడిన గొప్పవాడు మన యేసుక్రీస్తు. అందుకే వీరేమి చేయిచున్నారో వీరిరుగురు వీరిని క్షమించు తండ్రి అన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన, హృదయాన్ని కదిలించే ప్రార్థన. శిలువ మీద వేలాడుతూ ఆ రక్తం కారిపోతున్న పరిస్థితిలో, ఆ గాయాలు ఆయన ఇబ్బంది పెడుతున్న ఆ పరిస్థితిలో, ఆ ఎండలో, ఆ బాధలో ఆయన వేలాడుతూ అక్కడున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, అమ్మా నా కోసం కాదమ్మా మీరు ఏడవాల్సింది, మీ పిల్లల కోసం ఏడవండి అమ్మా, మీకోసం ఏడవండి అమ్మా అని మాట్లాడడం అంటే అది సామాన్యమైన సంగతి అనుకుంటున్నారా? అవి సామాన్యమైన విషయాలు కావు. ఆ శిలువ యాత్రలో ఆయన మాట్లాడిన మాటలు అవి. ఆ బాధలో, ఆ కొరడా దెబ్బలు తింటూ, ఆ భారమైన శిలువను భుజాన మోస్తూ కూడా, అమ్మ నా కోసం కాదు మీకోసం ఆలోచించుకోండి, నా కోసం మీరు బాధపడాల్సిన పని లేదు, మీకోసం మీరు బాధపడండి అని మాట్లాడడం సామాన్యమైన సంగతి అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడ చూసాం ఇలాంటి త్యాగాన్ని? ఎక్కడ చూడగలం ఇలాంటి త్యాగాన్ని? ఎవరు చేశారు ఇలాంటి త్యాగం మానవాళి కోసం? యేసుక్రీస్తు తప్ప. ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. మీరు ప్రేమను చూడాలనుకుంటే ప్రపంచంలో ఇంకెక్కడ చూడలేరు, దొరకదు, మీకు దొరకదు, నిజం చెప్తున్నా. మీరు ప్రేమను చూడాలనుకుంటే ఏ మానవ మాత్రుడి దగ్గర ప్రేమను మీరు చూడలేరు. ప్రేమ అన్న పదానికి రూపం కావాలి అని మీకు అనిపిస్తే ఆ రూపాన్ని యేసుక్రీస్తులో తప్ప మరి ఎక్కడ చూడలేరు. ఇది సత్యం. త్యాగం అన్న పదాన్ని మీరు కళ్ళారా చూడాలనుకుంటే ఆ త్యాగం అన్న పదాన్ని యేసుక్రీస్తులో తప్ప మరి ఎక్కడ చూడలేరు. కరుణ అన్న పదాన్ని మీరు పోత పోసి నిలువెత్తు రూపంగా చూడాలనుకుంటే ఆ కరుణను యేసుక్రీస్తు ప్రభు వారిలో తప్ప మరెక్కడా మీరు చూడలేరు. అంత గొప్ప ప్రేమమూర్తి, అంత గొప్ప కరుణా సంపన్నుడు, అంత గొప్ప దయాహృదయం కలిగిన వాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. అందుకే ఈరోజు సిలువంటే ఏంటి? అసలు ఏంటి సిలువంటే? శిలువ మీద ఒక మనిషి మరణించడం ఏంటి? అక్కడ కారుతున్న పవిత్ర రక్తధారల యొక్క అర్థం ఏంటి? ఎందుకు ఆ పవిత్ర రక్తధారలు శిలువ మీద నుండి కారుతున్నాయి?
ప్రజలందరూ వేడుకు చూసినట్టుగా ఎందుకు ఆయన వైపు చూస్తున్నారు? కొందరు గొల్లును ఏడుస్తుంటే కొందరేమో ఆనంద సంతోష ధ్వానాలు చేస్తూ వారి యొక్క పైశాచికత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు అక్కడ? అలాంటి అట్టహాసంగా సిలువ జరుగుతున్న ఆ వేడుకలో కొందరి క్రూరుల చర్యలలో ఆయనకు దాహం ఏడువేంటి? చనిపోయేవాడికి దాహం ఏంటి చెప్పండి? చనిపోయేవాడికి దాహం ఏంటండి? కొద్ది క్షణాల్లో మరణిస్తున్నాడు ఆయన. మరణిస్తున్నా కూడా దాహం అన్నాడంటే ఆ దాహం ఆత్మల దాహం. ఎందుకు ఆత్మల దాహం అంటున్నాను తెలుసా? ప్రవచనం రాయబడింది, నేను దప్పిగొన్నాను, నేను దప్పిగొనుచున్నాను అన్నప్పుడు నాకేమిచ్చారు? చేదైన చిరకను త్రాగనిచ్చారు. చేదైన చిరక. అలాంటి బాధాకరమైన పరిస్థితి రాబోతుందని ముందస్తు ప్రవచనం ఉన్నా సరే ఆ ప్రవచనానికి కట్టుబడి సిలువ మీదకెక్కి ఆ బాధను భరించి పంటి బిగువన ఆ నొప్పి ఓర్చుకొని నేను దప్పిగొనుచున్నానన్న మాట ఆయన నోటి వెంట పలికాడు అంటే అది మామూలు దాహం కాదది, ఆత్మల దాహం మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు బ్రతుకుండగానే ఒక మాట మాట్లాడారు, ఏమనంటే ప్రభు నీకు ఆకలేయట్లేదా? నీకు అన్నమని అన్నం తినాలనిపించట్లేదా? నువ్వు అన్నం తినవా? మేము నీ కోసం భోజనం తెచ్చాం ఊర్లోకి వెళ్ళి, వచ్చి భోజనం చేయి ప్రభువా అని అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా? మీకు తెలియని ఆహారము భుజించుటకు నాకు ఉంది, నేను భుజించు ఆహారము మీకు తెలియనిది. అలాంటి ఆహారం నాకుంది, నేను తింటున్నాను ఆల్రెడీ. అంటే ఒక స్త్రీని పాపం నుంచి విడిపించి పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఆహారంగా భావించిన మహనీయుడు ఆయన. ఆత్మల రక్షణే ఆయనకి ఆహారం, వేరే ఆహారం కూడా లేదు ఆయనకి. ఆత్మల రక్షణ ఆయనకి ఆహారం. ఒక పాపి మారు మనస్సు పొందితే ఆయనకు ఆహారం అది. ఒక పాపి తన బ్రతుకును మార్చుకుంటే ఆయనకు ఆహారం అది. ఒక పాపిష్టి క్రియలు చేసేటువంటి వ్యక్తి తన బ్రతుకును దిద్దుకుంటే ఆయనకు ఆహారం అది. అలాగే ఒక అనీతిమంతుడు నీతిమంతుడిగా మారితే ఆయన దాహం తీరినట్టు. అందుకే అన్నాడు దప్పిగొనుచున్నాను, దాహమునకిమ్మని అడిగితేనట చేదైన చిరకనిచ్చారట. వారు చేదైన చిరకం అంటే తెలుసా? అది మద్యం. అది చేదైన చిరక, ఒక స్పంజీ చిరకతో ముంచి, ఆ చిరకను ఒక స్పంజీకి ముంచి ఆయన నోటికి తగిలిచ్చాడట ఒక భటుడు, ఒక సైనికుడు. రోమా సైనికులు క్రూరులు. ఒక మనిషిని హింసించడంలో వాళ్ళను మించినోళ్ళు లేరు. అంతగా హింసించారు ఆయన్ని, అంతగా హింసించారు. ఆయన నోటికంత చేదైన చిరకనిచ్చారు. అక్కడ కూడా వాడికి అర్థం కాలేదు ఆయన దాహం నేనే అని. వాడికి అర్థం కాలేదు ఆ చిరకనిచ్చేవాడికి, ఆయన దాహం నేనే, నా కోసమే ఆయన దప్పికొన్నాడు, నా కోసమే ఆయన దాహం అన్నాడు, నా కోసమే ఆయన బలి అయిపోతున్నాడు, నా కోసమే ఆయన శ్రమ పొందుతున్నాడు, నా కోసమే అంత కఠినమైన శిక్షను అనుభవిస్తున్నాడు, అంత ఘోరమైన శిక్షను అనుభవిస్తున్నాడు. అంత గొప్ప మహాప్రలయమైన యేసుక్రీస్తు, ఆయన ఒక్క మాట అంటే సముద్రం విరుచుకు పడిపోద్ది. కానీ అదే సముద్రాన్ని ఆయన గద్దించినవాడు. ఆయన ఒక మాట అంటే ప్రళయమారుతం ప్రజల మీదకి వస్తుంది, మహాసౌధాలు కూలిపోతాయి, మహాపర్వతాలు కదిలిపోతాయి, రోమా ప్రభుత్వం కోకటి వేళ్లతో సహా పెకిలించబడుతుంది. అంత గొప్ప శక్తిమంతుడైన ఒక్క మాట అంటే గాలి విరుచుకు పడుతుంది. ఎందుకంటే గాలిని కూడా గద్దించగలిగే సమర్థుడు అధిపతి, గాలికి అధిపతి, సముద్రానికి అధిపతి, మహాప్రళయానికి అధిపతి, మహావిశ్వానికి అధిపతి. అలాంటి గొప్ప మహాచక్రవర్తి మామూలు మనుషుల చేతుల్లో హతం కావడానికి వచ్చాడా అంటే అవును, మామూలు మనుషుల చేతుల్లో హతం కావడానికే వచ్చాడు. ఎందుకు అలాంటి రిస్క్ తీసుకుంటున్నాడు నా ప్రభు? చేతగానివాడా? చేతగాక కాదు ప్రియులారా, ఆయన చేతగానివాడు కాదు, ఆయన చేతగాక మరణిస్తున్నవాడు కాడు. తప్పని పరిస్థితుల్లో తనను తాను కాపాడుకోలేక మరణించినవాడు కాడు. ఆయన ప్రేమస్వరూపి. ఆయన మరణించకపోతే మానవాళికి రక్షణ భాగ్యం దొరకనుగాక, దొరకదు. ఆల్రెడీ మానవాళి అలవాటు పడింది గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము
మిమ్మును పాపము నుండి విమోచించలేదు, పాపము నుండి విడిపించుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, మొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూసారా, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైల పడిన వారి మీద ఆవుదోడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రాచీన కాలం నుంచి కూడా ఎడ్లను మేకలను కోడలను వధించేవారు. ఆ రక్తాన్ని తీసుకెళ్లి ద్వారబంధపు కమ్మీలకు రాసేవారు. ఆ రక్తం గొంతు కోసిన మేక రక్తాన్ని ఒక పళ్ళెంలో పట్టేవారు. ఇప్పటికీ దేవతల దగ్గర బలులు అర్పించేవాళ్ళు చేసే పని అదే. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అర్థమైతే యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడో వీళ్ళకి అర్థమయ్యేది. దేవతల దగ్గర తీసుకెళ్లి కోడిని బలిస్తున్నారా లేదా, దేవతల దగ్గర తీసుకెళ్లి మేకల్ని బలిస్తున్నారా లేదా, అక్కడ రక్తాన్ని పట్టి దేవత పాదాల ముందు పెడుతున్నారా లేదా, ఎందుకు పెడుతున్నారు అదంతా? ఆ రక్తాన్ని దేవత గుడి యొక్క గుమ్మ ద్వారబంధాల కమ్మీలకు రాస్తున్నారా లేదా, అరిచేతులతో గుర్తులేస్తున్నారా లేదా, వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, మా పాపాల కొరకు ఈ కోడిని బలిస్తున్నాం, మా పాపాల కొరకు ఈ మేకను బలిస్తున్నాం. ఈవెన్ మన సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. రోమన్లు కూడా వీటిని ఆచరించేవారు, గ్రీకులు కూడా వీటిని ఆచరించేవారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఈ బలులను ఆచరిస్తూ వచ్చారు. వాళ్ళ శరీరానికి శుద్ధి కలగడానికి చేస్తున్న పనులుగా చెప్పుకునేవారు. అందుకే జాతరలు, చాలామంది గ్రామ దేవతలకు ఇచ్చే బలులు, చాలామంది గ్రామ దేవుళ్ళకి ఇచ్చేటువంటి బలులు, ఎక్కడో ఉన్న అమ్మవారికి ఇచ్చేటువంటి బలులు, ఈ బలుల వెనుకున్న ఆంతర్యం ఏంటి అంటే మనకు తెలుసు, మన పాపాల శుద్ధి కొరకు సాక్రిఫైస్. తల్లిని ఆవాహం చేసుకోవడానికి ఇచ్చేటువంటి బలది, గ్రామ దేవత కరుణ కొరకు ఇచ్చేటువంటి బలది. కోడి బలి, మేక బలి, కోడి పేక తలతో కొరికి మరీ బయటపడేస్తుంటాడు ఆ జాతరలో ఉన్నటువంటి వ్యక్తి, గ్రామ దేవతను భుజాన శిరస్సు మీద మోస్తున్నటువంటి వ్యక్తి. ఇది ఈనాటిది కాదు, ప్రాచీన కాలం నుంచి ఉంది. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు చాలా చక్కగా వివరించాడు. అది ఏమంటున్నాడంటే, మేకల యొక్కయు కోడల యొక్కయు ఎడ్ల యొక్కయో రక్తము మీకు శరీర శుద్ధి కలుగజేస్తుందని నమ్మి మీరు మీ దేవతలకు బలిచ్చారు, మీ దేవుళ్లకు బలిచ్చారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బలి అలాంటి బలి కాదు. యేసుక్రీస్తు బలి అలాంటి బలి కాదు. నిర్దోషమైన మేకలు, నిర్దోషమైన గొర్రెలు, అవి మీ పాపములు తీసివేయట అసాధ్యం కనుక సర్వోన్నతుడైన దేవుని కుమారుడు సమస్త మానవాళిని ప్రేమించి పవిత్రంగా బ్రతకడం ఎలాగో తన శరీరంలో చూపించి తన పవిత్ర రక్తాన్ని ధారపోశాడు, తన పవిత్ర శరీరాన్ని బలిగా అర్పించాడు. ప్రతి రక్తపు బొట్టు నేల కారిపోతున్నప్పుడు ఆయనకున్న కోరిక ఒకటే, తండ్రి వీరేమి చేయిచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. ప్రభువాను నా చెయ్యి విడిచిపెట్టినా పర్వాలేదు, ప్రభువాను నాకు దూరం అయిపోయినా పర్వాలేదు, ప్రభువా నీతో నాకు ఎడబాటు కలిగినా పర్వాలేదు, ఈ బాధలో ఈ వేదనలో నువ్వు నన్ను కాపాడగలిగే సమర్థుడవే, కానీ నన్ను కాపాడకుండా నా చెయ్యి విడిచిపెట్టావు. కారణం జరుగుతున్న ఆత్మల రక్షణ కొరకే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనన్న మాట నెరవేర్పు కొరకు తన కుమారుడైన క్రీస్తు చేయి పరలోకపు తండ్రి విడిచిపెట్టడం మనకు తెలుసు. ఆయన సిలువు మీద ఉండి ఆ మాట కూడా బలికాడు, ఆ మాట కూడా బలికాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆల్రెడీ కీర్తనకారుడు చెప్పినటువంటి ప్రవచనమే అది. ఆ ప్రవచనాన్ని తిరిగి పలుకుతున్నాడు అక్కడ యేసుక్రీస్తు. ఎందుకు పలుకుతున్నాడంటే, సమస్త మానవాళి ఈ సత్యాన్ని తెలుసుకోవాలని, సమస్త మానవాళి ఈ సత్యాన్ని గ్రహించాలి. మీ ఆత్మకు కలిగిన కల్మషం నుండి విడిపించబడాలి అంటే యేసుక్రీస్తు తప్ప వేరొక మార్గం లేదు ఈ భూమి మీద. ఒకడు ఉంది అనుకుంటే అంత గొప్ప ప్రేమస్వరూపు ఎక్కడున్నాడో కనుగొని వెళ్ళి, అంత గొప్ప త్యాగపూరితమైన ఆలోచన శక్తి కలిగిన మహాశక్తి సంపన్నుడు ఎక్కడున్నాడో వెళ్ళి కనుగొను, వెళ్ళి కనిపెట్టు,
వెళ్ళి కనిపెట్టి నీకు ఎక్కడైనా దొరుకుతారేమో. దూషిస్తే చంపేసిన వాళ్ళను చూశాం, శిక్షించిన వాళ్ళను చూశాం, తలలు తెగనరికిన వాళ్ళను చూశాం, తప్పు చేశాడని చెప్పి ముక్క ముక్కలుగా ఖండించిన వాళ్ళను చూశాం. కానీ అవకాశం ఇచ్చి రక్షించిన వాళ్ళని ఎక్కడ చూశాం? ప్రాధేయపడిన ప్రతివానికి క్షమాభిక్ష పెట్టిన వాళ్ళని ఎక్కడ చూశాం? ఒక బలహీనుడి మీద కరుణ చూపించిన వాళ్ళని ఎక్కడ చూశాం? ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీరు నేర్చుకోవాల్సింది అది. తప్పు చేసిన వాడిని శిక్షించడం కాదు, తప్పు ఒప్పుకున్న వాడిని క్షమించడం హీరోయిజం. మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసిన వాడిని శిక్షించడం హీరోయిజం కాదు, తప్పు ఒప్పుకున్న వాడిని క్షమించి మళ్ళీ బతికే అవకాశం ఇవ్వడమే రియల్ హీరోయిజం. ఒకవేళ తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చంపేయాలనుకుంటే దేవుని ఎదుటి భూమి మీద ఎవడు బతకడు? ఇక్కడ కూర్చున్న మీతో నాతో మనందరితో సహా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కడితో సహా ఈ భూమి మీద ఎవరూ బతకరు, ఎవరూ బతకరు, ఎవరు, ఎవరికి ఆ రైట్ లేదు చంపేయాలనుకుంటే దేవుడే గనుక. అందుకే అందరినీ క్షమించాడు, అందరినీ కనికరించాడు. తప్పు చేసిన వాడు ఎప్పుడైతే మారు మనస్సు పొందుతాడో ఆ మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కడికి, పశ్చాత్తాపం పొందిన ప్రతి ఒక్కడికి క్షమాభిక్ష అనుగ్రహించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే అది ప్రత్యక్షంగా సిలువ మీదే చూపించేశాడు. సిలువ దిగిన తర్వాత కాదు, సిలువ ఎక్కక ముందు కాదు, సిలువ మీద ఉండగానే చూపించేశాడు. తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు గారు కనుక వీరిని క్షమించు తెలియక తప్పు చేస్తున్నారు. ప్రభువా, నీవు నీ రాజ్యంలో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ ఏడుస్తుంటే ఆ దొంగతో అన్నాడు. ఎప్పుడో కాదు నాయన, నా రాజ్యంతో కూడా ఎప్పుడో వచ్చినప్పుడు కాదు నాయన, ఈరోజే, టుడే, ఆన్ ది స్పాట్లో నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇక్కడ ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే ఆత్మగా నేను ఇప్పుడు ఎక్కడికైతే పరదేశకు వెళుతున్నానో నీతిమంతుల యొద్దకు ఆత్మల లోకానికి, నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తానని ఆ దొంగకు అభయం ఇచ్చిన వాడే మన రక్షకుడైన యేసుక్రీస్తు. సిలువ మీద ఇంతగా ప్రేమించిన మహనీయుని నేను ఎక్కడ ప్రపంచంలో చూడలేదు, నా యేసుక్రీస్తును తప్ప. ఆయన ప్రేమను తలుచుకుంటుంటేనే కన్నీటి పర్యంతం అయిపోతాం, హృదయం బద్దలైపోద్ది. ప్రభువా, ఆయనంత ఘోర పాపి నేను, నన్ను నీవెందుకు అంతగా ప్రేమించావు? నేను మారితే నీకు వచ్చేదేంటి? ఎస్, ఓన్లీ లవ్. ప్రేమకు కొలమానాలు ఉండవు, ప్రేమలో స్వార్థం ఉండదు, ప్రేమ దేన్ని ఆశించదు. ఒక మనిషికి మనం ఒక జత బట్టలు పెడుతున్నామంటే ఆ మనిషి నిన్ను అడగొచ్చు, ఏం చూసయ్యా నాకు జత బట్టలు పెడుతున్నావని? ఐ లవ్ యూ అంతే, నీ నుంచి నేనేం ఆశించట్లా. ఒక మనిషికి ఒక గుప్పెడు మెతుకులు పెడుతున్నావు, ఏం చూసయ్యా నా కడుపు నింపుతున్నావు అని అడిగితే, ఆ మనిషి నిన్ను అడిగితే నీ దగ్గర నుంచి వచ్చే సమాధానం నీ నుంచేదో ఆశించానా? కాదు, ఐ లవ్ యూ అంతే. దానికి ఏం కొలమానాలు లేవు, దానికి కొలతలు లేవు, దాన్ని వర్ణించడానికి కవులు సరిపోరు, దాని గురించి రాయడానికి రచయితలు సరిపోరు. దట్ ఈస్ కాల్డ్ లవ్, ఓన్లీ లవ్. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తూ ఉంటాం, ఒక వ్యక్తి మనకు నచ్చుతాడు, ఆ వ్యక్తి కోసం అవసరమైతే మనం చచ్చిపోవడానికి కూడా సిద్ధమైపోతాం. ఎందుకయ్యా నీకు ఆ మనిషి అంటే అంత ప్రేమ? ఎందుకు నువ్వు ఆ మనిషి కోసం అలా చేస్తున్నావు? ఎందుకు ఆ మనిషి కోసం నువ్వు చావడానికి కూడా సిద్ధపడిపోతున్నావు అంటే అక్కడేం లేదు చెప్పడానికి, నో రీజన్స్, నో రీజన్స్. ఆ మనిషి కోసం నేను ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నానో నాకే తెలీదు, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమను వర్ణించడానికి నా దగ్గర ఉన్న మాటలు సరిపోవు, ఆ ప్రేమను వర్ణించడానికి నా జీవితకాలం సరిపోదు. ఇది నీకు బాగా అర్థమైతే యేసుక్రీస్తు ప్రేమను వర్ణించడానికి కూడా మన జీవితం సరిపోదు, యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పడానికి కూడా మన జీవితం సరిపోదు. సిలువ మీద దొంగ యేసుక్రీస్తు కోసం ఏం చేశాడు? అసలు ఏం చేశాడు? ఏమి చేయలా. పని మనమేం చేశాం? మనం ఏం చేయలా. ఆ రోజున ప్రజలేం చేశారు? ఎవరేం చేయలా. ఎవరు ఏం చేయకపోయినా ప్రేమిస్తున్నదే నిజమైన ప్రేమ. ఎవరో ఇది ఇస్తే అది ఇచ్చి పుచ్చుకోవడం అయిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. బట్ లవ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్. లవ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ బిజినెస్ కాదది. ఏమీ లేదు అక్కడ నువ్వు వెతుక్కో కావాలంటే. ఎందుకయ్యా యేసుక్రీస్తును ఇంతగా ప్రేమించావు ఒక మాట నువ్వు అడిగితే ప్రేమకు కొలమానాలు ఉండవన్న సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. ప్రేమ దగ్గర ఎలాంటి లాభాపేక్ష ఉండదన్న సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. ప్రేమ దగ్గర ఎలాంటి స్వార్థం ఉండదన్న సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. ప్రేమను మనం కొల్లలేము, ప్రేమను మనం నిర్వచించలేము. ప్రేమంటే ప్రేమే అంతే. ప్రేమకు అర్థం ప్రేమే. వర్ణింప సఖ్యము కానిది, వర్ణింప వీలు లేనిది, వర్ణింప సాధ్యము కానిది. అంత గొప్పది ప్రభు ప్రేమ, అంత గొప్పది దేవుని ప్రేమ, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. ఆ ప్రేమ
ప్రేమే శిలువ మీద సాక్షాత్కరించింది. సర్వ మానవాళి కోసం తన శరీరాన్ని ధారపోసింది, తన రక్తాన్ని ధారపోసింది. తన శరీరం ముక్క ముక్క ముక్కలైపోతున్నా కూడా ఎక్కడా తగ్గలేదు ఆ ప్రేమ. అంతము వరకు ప్రేమించిన ప్రేమ, అంతము వరకు మన ఎడల కరుణా ప్రవాహంగా కుమ్మరింపబడిన ప్రేమ మన యేసు ప్రేమ. మన యేసు ప్రేమ గొప్ప ప్రేమ. ఆ ప్రేమ అర్థం కాని వారిని పక్కన పెట్టండి. అర్థమైన మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అర్థమైన మనమే ఆయన కోసం బ్రతకాలి, అర్థమైన మనమే ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, అర్థమైన మనమే నమ్మకస్తులుగా సాక్షులుగా ఆయన కొరకు నిలబడాలి. నిలబడి ఆయన ఇష్టాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పాలి. ఆయన కష్టాన్ని మనం భుజాల మీద మొయ్యాలి. నా ప్రభు యొక్క సిలువను నేను కూడా ఎత్తుకోవాలి. అదే నిజమైన క్రైస్తవ విశ్వాసి ఉండవలసినటువంటి లక్షణం. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏదో సరదాకి సన్నిధికి వచ్చాం, ఏదో పండగ కాబట్టి సన్నిధికి వచ్చాం, ఏదో వాక్యాలు వినాలి కాబట్టి ఏడు మాటలు వల్లి వేసాం వెళ్ళిపోయాం అనుకుంటే అది పొరపాటు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా ఉండకండి. యేసుక్రీస్తు ప్రేమ నిత్యం మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేది. తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, బిడ్డ కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమించి ప్రేమించడం అంటే ఎలాగో మనకు నేర్పించాడు, దాన్ని అవలంబించండి. లేదంటే మీకు నిత్య జీవం దొరకదు. ఒక మనిషిని ఎప్పుడైనా నువ్వు ప్రేమించడం మొదలు పెట్టావు అనుకో ప్రభువులో, అది ప్రభువులాంటి ప్రేమ అయి ఉండాలి. అలా ప్రేమించు, అది నేర్చుకో ఆయన దగ్గర. అంతేగాని మోసపూరితమైన ఆలోచన విధానంతో, మోసపూరితమైన దృక్పథంతో, స్వలాభాపేక్షతో ప్రభు వైపు చూడకు. అలా చూస్తే ప్రభు ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోషించరు, ప్రభు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందించరు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుని మీరు దేవుని కొరకు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఉదయకాల సమయంలో మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వెత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని. ప్రపంచ మానవాళిని అంతటినీ ప్రేమించి మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించారు. ప్రభాదానికి తగిన విధంగా ఈ భూమి మీద మా బ్రతుకులు ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.